హైదరాబాద్ మెట్రో రైలుపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు నిర్మాణానికి నిర్ణయించింది. అలాగే నగరంలో మరో రెండు మెట్రో మార్గాలకు త్వరగా అలైన్మెంట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. మరోవైపు పాత బస్తీలో మెట్రో పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. దీనిపై విచారణకు ఆదేశించారు ఆయన. హైదరాబాద్కు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రాబోతోంది. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ ప్రణాళికలు, ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు తదితర అంశాలను సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. GO111 ప్రాంతం ద్వారా విమానాశ్రయం, మెట్రో అలైన్మెంట్ను ఎలా పరిష్కరించారో తెలుసుకున్నారు సీఎం. గ్రేటర్ నగరం చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ను ఆనుకుని శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఆరంభంలో సుమారు 2 కోట్ల మంది జనాభాకు సరిపడేలా ఈ టౌన్షిప్లకు రూపకల్పన జరగనుంది. తర్వాత దానిని 3 కోట్ల జనాభాకు అనుగుణంగా విస్తరించాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ శాటిలైట్ టౌన్షిప్లకు సరసమైన, వేగవంతమైన కనెక్టివిటీని అందించడంలో మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తోంది ప్రభుత్వం. పాత బస్తీలో 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు పనులు పూర్తి కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పనులు చేస్తున్న ఎల్ఎన్టీ, ఎంఆర్హెచ్ఎల్పై విచారణకు ఆదేశించారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరణకు అలైన్మెంట్ అంశం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా ఒక మార్గం, ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ప్రత్యామ్నాయ అలైన్మెంట్లను త్వరగా సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగర జనాభాలో ఎక్కువ భాగం సెంట్రల్, తూర్పు ప్రాంతాలతో పాటు పాత నగరంలో ఉన్నారు. అందువల్ల ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా, పాత నగరం మీదుగా ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ఆయన వ్యక్తం చేశారు. కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన స్థలంలో పర్యావరణ హిత మెగా టౌన్షిప్కు ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు సీఎం. కాలుష్యకారకమైన ఫార్మాసిటీ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండకూడదని అన్నారాయన. ఫార్మాసిటీని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విమానాశ్రయ ప్రాంతం నుంచి శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ మీదుగా కొత్త మెగా టౌన్షిప్కు మెట్రో రైలు ద్వారా కనెక్టివిటీ కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మెట్రో ఎండీ, హెచ్ఎంఆర్ఎల్ అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. ఎంజీబీఎస్ ఇంటర్సిటీ బస్ టెర్మినల్ను కలుపుతూ నాగోల్ నుంచి గండిపేట వరకు తూర్పు పశ్చిమ రోడ్ కమ్ మెట్రో రైల్ కనెక్టివిటీ కోసం ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఒకవైపు ఆగ్నేయాసియా, మరోవైపు పశ్చిమ గల్ఫ్ దేశాల మధ్య లాజిస్టిక్స్ మెడికల్ హబ్గా హైదరాబాద్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా ఆలోచించాలని అధికారులకు సూచించారు రేవంత్. సంక్షేమ పథకాలతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో తమ సర్కార్ సమతూకంతో వ్యవహరిస్తుందన్నారు సీఎం. మూసి సుందరీకరణతో పాటు నది ఒడ్డున గల మార్గాన్ని సద్వినియోగం చేసుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు రేవంత్ రెడ్డి.